పెరుగు వంకాయ తయారు చేసుకునే విధానం దానికి కావలసిన పదార్థాలు జీడిపప్పు ధనియాలు జీలకర్ర గసగసాలు నువ్వులు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో జీడిపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని అందులో నువ్వులు గసగసాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఎరగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత అందులో పసుపు కాస్త ఉప్పు ఒక ఎండుమిరపకాయ వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవాళ ఫ్రై అవుతూ ఉంటాయి చల్లారిపోయిన ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అందులో మిక్సీ వేసుకున్న ఈ పొడిని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టఫ్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి అన్ని వంకాయల్ని కడాయిలో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచి కడాయికి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి అదే మిక్సీ జార్లో కాస్త పెరుగు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోండి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలు ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకొని అందులో మిక్సీ వేసుకున్న పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆపేసి పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పెరుగుని కడాయిలో వేసి ఉడికించకండి తరువాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్